హాయ్ గైస్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు అనుష అండి. మా ఛానల్లో ఆల్రెడీ 40+ వీడియోస్ దాకా ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వేల్స్ ట్రిప్ వీడియో 4th డేది పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి. సారీ, నేను వర్క్లో చాలా బిజీ అయిపోయాను. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మిస్ కాకుండా ఈ వీడియో అయితే చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. మౌంటైన్ రైల్వేస్ తీసుకుని మౌంటైన్ మీదకి వెళ్తున్నామండి. కూడా ఈ సీనరీ ఎంజాయ్ చేసాయండి. నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఇక్కడ కొంచెం సేపు. పాయింట్ వరకు కార్స్ అలౌడ్ లేదండి, అందుకనే మేము ట్రైన్ తీసుకోవాల్సి వచ్చింది. సో మేము పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ లేక్ వ్యూ కూడా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. నాకు ఒకటి రెండు హౌసెస్ కనిపించాయండి, ఐ థింక్ ఇక్కడ పనిచేసే వాళ్ళ హౌసెస్ అనుకుంటా ఇవి. సో ఇప్పుడే మేము మౌంటైన్ మీదకి వచ్చామండి, అండ్ అయిపోయింది. 15 మినిట్స్ ఇచ్చారు ట్రైన్లోంచి దిగి ఫొటోస్ దిగడానికి. సో ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని మేము మళ్ళీ ఆ ట్రైన్లోనే బోర్డ్ చేసేస్తాము, కిందకి వెళ్ళిపోతాము. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ లైక్ కేవ్స్ అండ్ వాటర్ ఫాల్స్ అవి చూద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గో. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మాకైతే స్విట్జర్లాండ్ గుర్తొచ్చింది ఇక్కడ చూస్తూ ఉంటే. నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది స్విట్జర్లాండ్కి. ఎప్పుడు ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎత్తేస్తారో, ఎప్పుడు ట్రావెల్ చేయగలుగుతామో కానీ I want to go every year to Switzerland. That was my most favorite destination so far. And yeah. And పైకి వెళ్ళే చోట ఒక దగ్గర క్యాఫ్టేరియా ఉంది. సో రిటర్న్లో ట్రైన్ ఎప్పుడు ఒక 20 మినిట్స్ అక్కడ ఆగుతుందంట. వాళ్ళకి కూడా బిజినెస్ కావాలి కదా, అందుకని. సో అక్కడ దిగి మేము ఐస్ క్రీమ్స్ కాఫీ అట్లా తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఇంకా చుట్టుపక్కల అంతా అట్లా వీడియో తీసాను అనమాట నేను. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నియర్ ద లేక్ అనమాట. వెళ్ళినప్పుడు ఇయర్లీ హాలిడేస్ అనమాట, యాన్యువల్ హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి, అందుకని చాలామంది వచ్చారు. పైగా అది సమ్మర్ కూడా, దట్ వాస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ సమ్మర్. చాలామంది వెళ్తారనమాట సమ్మర్ టైంలో పిల్లల హాలిడేస్ అప్పుడు. ఇప్పుడు ఇంకా మళ్ళీ హాఫ్ టైం వచ్చింది కానీ, బట్ ఇప్పుడు చలి ఉంది అండ్ కోవిడ్ కూడా బాగా పెరుగుతుంది, ఇంక ఇప్పుడు ఏం వెళ్తారు. సో ఇది వచ్చి ట్రైన్ స్టేషన్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఆ ట్రైన్స్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అవన్నీ ఒకసారి చూస్తారా అని అడిగారు. సరే అందుకని మేము కూడా చూసేసామన్నమాట. దీనివల్ల మనకేం పెద్ద యూజ్ ఉండదు, మెకానికల్ ఇంజనీర్స్కి అయితే యూజ్ అవుతుందేమో, ఐటీ వాళ్ళకి ఏం యూజ్ అవుతుంది. ట్రైన్ టికెట్స్ తీసుకుని ట్రావెల్ చేస్తే అది చారిటీకి వెళ్తుందండి, పిల్లల హెల్త్ ఇష్యూస్కి, అవి రీసెర్చ్ ఫౌండేషన్కి వెళ్తుంది. బ్రెకాన్ బెకాన్స్ నేషనల్ పార్క్ మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ వేల్స్ అండి. మాకైతే చాలా నచ్చింది. అండ్ పీపుల్ హూ లవ్ గ్రీనరీ, మౌంటైన్స్ అట్లాంటివన్నీ నచ్చే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో మనం కేవ్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వేల్స్ వాళ్ళకి డైనోసార్స్ అబ్సెషన్ ఎక్కువ ఉన్నట్టుంది, ఎక్కడ పట్టినా ఈ డైనోసార్స్నే పెట్టున్నారు. నేను ఈ బ్లాగ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో చూపించాను కదా డైనోసార్స్, అక్కడికంటే బాగున్నాయండి ఇక్కడ. అండ్ చాలా పెద్ద పెద్దవి బాగా సౌండ్ చేస్తున్నాయి. నాకు ఇక్కడ మాకైతే ఇక్కడే నచ్చినాయి అని చాలామంది అదే ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. ఇదే అండి ఎంట్రీ కేవ్స్కి. సో ఇదేంటంటే కోల్ మైన్స్ కోసమని ఇదంతా స్వరంగం చేశారంట. మనకైతే కోలార్ మైన్స్ ఎట్లానో అట్లా అనమాట, బట్ అక్కడ వెరైటీ ఉంటాయి. ఇక్కడ కోల్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇట్లంతా తవ్వుకొని వెళ్ళారంట. సో అది వీళ్ళకి సీనిక్ అట్రాక్షన్ అయిపోయింది. అండ్ లోపల కూడా చాలానే బాగున్నాయి, 3-4 కేవ్స్ ఉన్నాయి. నేనైతే ఒక దాంట్లోకే వెళ్ళాను, బయట మ్యాప్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాను అనమాట.
Like a reflection by its water. సో ఇక్కడ ఇది చూసారు కదా, ఇది పడకుండ అండి. ఇంకా అది పడిపోతుందేమో అని చెప్పి దానికోసం అని చెప్పి ఒక అద్దాన్ని కనుక పెట్టినట్టున్నారు పడిపోకుండా సపోర్ట్ కోసం. One last question, Tommy. What now? How old do you think this limestone rock is? ఇలా రికార్డింగ్ వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇది ఎన్ని ఇయర్స్ క్రితందని. సో మా కేవ్స్ టూర్ కంప్లీట్ అయిపోయి మేము వేరే డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఇది చాలా ఫేమస్, బ్రెకాన్ బైకాన్స్లో వాటర్ ఫాల్స్. 4 వాటర్ ఫాల్స్ ఉంటాయి అండ్ పోను 1 అవర్ వాక్ అండ్ రాను 1 అవర్ వాక్. ఇప్పుడే వాక్ స్టార్ట్ చేసాము. దీని ఏమంటారు, ఏమంటారు, 4 వాటర్ ఫాల్స్ ట్రయల్, 4 ఫాల్ ట్రయల్. సో ఇది క్యాంపింగ్ కానీ అండ్ ట్రెక్కింగ్ కానీ చాలా మంచి ప్లేస్ అండి. లెట్స్ గో అండ్ సీ. వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట, బట్ అంతసేపు వాక్ చేయగలుగుతామో లేదో అనేది తెలియట్లేదు. ఆల్రెడీ మా ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఈ ట్రిప్ అంతా పాప మాత్రం చాలా చాలా బాగునిందండి. ఒక్క దగ్గర కూడా అసలు ఏడిపించలేదు అండ్ నాట్ క్రాంకీ అట్ ఆల్. షీఈస్ వాకింగ్ లైక్ ఎన్ అడల్ట్. వెల్ డన్ పండు. నడవడం ఒక ఎత్త అయితే ఈ మెట్లన్నీ దిగాలండి. చాలా స్టీప్గా ఉన్నాయి ఈ మెట్లన్నీ. దిగిన తర్వాత 170 స్టెప్స్ ఏమో ఉన్నాయి. చాలా టైరింగ్గా అనిపిస్తుంది. సో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందంట. సో పైకి చూసి వచ్చే వాళ్ళు చెప్తున్నారు వర్త్ వాకింగ్ అని. సో అందుకని మేము కూడా వెళ్ళిపోతున్నాము. ఆర్ సచ్ ఏ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ వెనకాలకి వెళ్ళొచ్చు. పాప నరేష్ వెళ్ళారు, మీరు కాసేపట్లో చూస్తారు. కానీ ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరైనా యూకేలో ఉండే వాళ్ళైతే ఇంతవరకు చూడకపోతే బ్రెకాన్ బ్రెకాన్స్ నేషనల్ పార్క్ని మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అండి, చూడండి కంపల్సరీ. అక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడికి వచ్చిన టూరిస్ట్ వాళ్ళందరూ పండుని చాలా ప్రైజ్ చేశారండి. ఎందుకంటే ఏం గొడవ చేయకుండా వాక్ చేసింది. మిగతా పిల్లలందరూ ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, టాంట్రమ్స్ త్రో చేస్తున్నారు. నేను ఇదంతా టూర్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పారు షీఈ్ వెరీ క్యూట్ అండ్ షీఈ్ వెరీ వెల్ రేస్డ్ అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అరే నా వెనకాల ఫాల్స్ ఎంత బాగుందో. వీళ్ళు ఆ వాటర్ ఫాల్స్ వెనకాలకి వెళ్తున్నారండి. నేను ఎందుకు వెళ్ళలేదంటే వీడియో షూట్ చేద్దామనే వెళ్ళలేదు. అందరం వెళ్ళిపోతే ఎవరో ఒకరు వీడియో తీయాలి కదా అని చెప్పి. బట్ నాకేం అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పాప అసలు చాలా అడ్వెంచరస్ అండి, ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం ఆమెకి. ఇది వచ్చి నేను జూమ్ చేసి తీశాను. అసలు భయపడకుండా వెళ్ళిపోయింది. ఇది కానీ మా పేరెంట్స్ చూసారంటే ఈ వీడియోని, పాపని అక్కడ దాకా తీసుకెళ్తారా, అంత వాటర్లోకి తీసుకెళ్తారా, స్విమ్మింగ్ నేర్చుకుంటుంటేనే అంటున్నారండి. ఎంతసేపు ఎందుకు స్విమ్మింగ్ పూల్కి పంపించేది చిన్న బిడ్డని, చిన్న బిడ్డని అని. సో దానికైతే ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, అందుకని నేను ఎంకరేజ్ చేస్తున్నానమాట. అక్కడ కనిపిస్తుంది కదా పాప నరేష్ చాలాసేపు ఉండింది అక్కడ. అండ్ అక్కడ ఏదో యాక్షన్ చేసి డాన్స్ కూడా చేసిందంట. అది వీడియోలో కొంచెం క్యాప్చర్ చేశాను నేను. కనిపిస్తుంది కదా అక్కడ చేతులుతో యాక్షన్ చేస్తుంది చూడండి. వీడియోకి కూడా ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చిందంట. కాకపోతే అది నేను ఆ వాయిస్ ఓవర్ని నేను యూజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆ వాటర్ డిస్టరెన్స్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, లేకపోతే నేను పాపలో తీసుకుని ఉండేవాడిని. అండి దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ అవర్ వేల్స్ ట్రిప్. మీరు ఇక మీద నుంచి నార్మల్ వ్లాగ్స్ చూస్తారు. యూ గైస్ లైక్ వాచింగ్ మై వేల్స్ ట్రావెల్ బ్లాగ్స్ అండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి. లైక్ చేస్తే కాంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో హిట్ ఎ లైక్ అండ్ షేర్ చేయండి ఈ కాంటెంట్ని. లైక్ ఆన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అన్ని సెలెక్ట్ చేసేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.